హాయ్ వ్యూవర్స్, నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో జర్నలిస్ట్ జాఫర్ ఎలిమినేట్ అయ్యారు. మనం అనుకున్నట్టుగానే నిన్నటి ఎనాలిసిస్లో చెప్పాను, జాఫర్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అవుతాడని కూడా చెప్పాను. సో అలాగే జరిగింది. సో నిన్నటి ఎపిసోడ్ గురించి ఇవాళ మాట్లాడుకునే ప్రధాన మళ్ళీ నాలుగు అంశాల మీద మాట్లాడుకుందాం. అందులో నెంబర్ వన్ ఏంటంటే, నాగార్జున ఎంట్రీలో టీషర్ట్, ఆయన వేసుకున్నటువంటి టీషర్ట్ మాత్రం సూపర్, దాని థీమ్ గురించి ఒకటి మాట్లాడుకుందాం. ఇక రెండవది ఏంటంటే, ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సంబంధించినటువంటి హీరో హీరోయిన్ గురించి, వాళ్ళ టాస్క్ గురించి. ఇక మూడవది, జాఫర్ ఎలిమినేట్ సందర్భంలో జరిగినటువంటి సంఘటన. దాని తర్వాత నాలుగో అంశం ఏంటంటే, జాఫర్ బయటికి వచ్చిన తర్వాత టీమ్స్ పైన, ఆ గ్రూప్స్ పైన చేసినటువంటి కామెంట్స్, వీ నాలుగు మీద మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ముందుగా బిగ్ బాస్ హోస్ట్గా వ్యవహరిస్తున్నటువంటి కింగ్ నాగార్జున గురించి మాట్లాడుకుందాం. మనం సినిమాలోని పియోపియో అనే సాంగ్ నుంచి ఆయన ఎంట్రీ తీసుకున్నాడు. ముఖ్యంగా ఆయన వేసుకున్నటువంటి టీషర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక, పూర్తి స్థాయిలో ఒక కొలాజ్ వర్క్, అంటే నేచర్కి సంబంధించినటువంటి, అంటే ఫుల్ గ్రీనరీ, అంటే లీఫ్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, అలాగే మనుషులు. సో ఇట్లాంటి కొలాజ్ వర్క్తో ఫుల్ గ్రీనరీలో ఉన్నటువంటి ఒక టీషర్ట్ని ఆయన ధరించడం వెరీ ఫ్రెష్ లుక్గా అనిపించింది. అలాగే సేవ్ వెదర్, సేవ్ వాటర్, అది సేవ్ ట్రీస్ అన్న థీమ్తో ఆయన టీషర్ట్ ధరించడం, ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఎంట్రీతోనే ఆయన ప్రేక్షకులకు హాయ్ చెప్పేసి ఆ పాట తర్వాత నేరుగా మన టీవీ నుంచి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు. ఇక కంటెస్టెంట్ల మధ్యలో ఆయన చేరిపోతూ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు చెబుతూ, ఇక ఫ్రెండ్షిప్ బ్యాండ్కి సంబంధించినటువంటి ఒక టాస్క్ ఇచ్చారు. సో ఆ ఫ్రెండ్షిప్ బ్యాండ్ టాస్క్ అయిపోయిన తర్వాత అదే ఆ టాస్క్ జరుగుతున్నప్పుడే పునర్నవిని సేఫ్ జోన్లో పడేశారు కింగ్ నాగార్జున. ఇక పునర్నవిని సేఫ్ జోన్లో వేసిన తర్వాత నెక్స్ట్ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే, నిన్నటి ఎపిసోడ్లో అప్పటికి ముగ్గురు ఉన్నారు, అంటే విదిక, వరుణ్ అండ్ జాఫర్. ఈ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవుతారు, దాదాపు అందరూ ఏమనుకున్నారంటే విదికనే ఎలిమినేట్ అవుతుంది అనుకున్నారు. ఎందుకంటే బయట సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా వార్తలు విదిక మీదనే వచ్చాయి. సో విదిక ఎలిమినేట్ అవుతున్నటువంటి వాతావరణం కాస్త ఏం జరిగిందనంటే, జాఫర్, ఎట్ ద సేమ్ టైం జాఫర్ పైన కూడా అట్లాంటి సోషల్ మీడియాలో అట్లాంటి వార్తలు వచ్చాయి, అట్లాగే కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక ఈ టాస్క్ జరిగిన తర్వాత, పునర్నవి సేఫ్ అయిన తర్వాత, ఇక్కడ సెకండ్ వన్ ఏంటంటే, ఇస్మార్ట్ శంకర్ హీరో హీరోయిన్ ఎంట్రీ. బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి హీరో హీరోయిన్ వాళ్ళు ఇచ్చిన టాస్క్ కూడా చాలా బాగుంది. అంటే ముఖ్యంగా వాళ్ళు సినిమా పేర్లు చెప్పడం, అంటే ఎనర్జెటిక్ హీరో రామ్ కావచ్చు, అలాగే నిధి అగర్వాల్ కావచ్చు, బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున, కింగ్ నాగార్జున కావచ్చు, వీళ్ళేంటంటే ఒక సినిమా పేరు చెప్తారు, ఆ సినిమాకి సంబంధించినటువంటి సూటబుల్ పర్సన్ ఎవరు అనేది ఆ బ్యాడ్జ్ తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టాలి. ఇక ప్రధానంగా ఏంటంటే ఇస్మార్ట్ శంకర్ అని చెప్పగానే జాఫర్ వచ్చేసి ఆలీకి ఆ బ్యాడ్జ్ పెట్టడం, అలాగే బ్లఫ్ మాస్టర్ అని ఆ టాస్క్ విదికకి ఇవ్వగానే విదిక ఏంటంటే ఆ బ్యాడ్జ్ తీసుకెళ్ళి వరుణ్ సందేశ్కి పెట్టడం, అలాగే దేశముద్ర అనగానే విదిక ఆ బ్యాడ్జ్ తీసుకొని శ్రీముఖి దగ్గరికి వెళ్ళి శ్రీముఖి పెట్టడం, అలాగే దొంగోడుకు వచ్చేస్తే కనుక పునర్నవి రాహుల్కి పెట్టడం. ఎందుకంటే ఆయన సంత్రాలు మొత్తం ఆయన తినేస్తాడని, మిగతా ఎప్పుడంటే అప్పుడు కాఫీ టీలు అడుగుతుంటాడు, ఏదన్నా తినేస్తాడు కిచెన్లో అని చెప్పడం, అలాగే అర్జున్ రెడ్డి అనగానే ఏంటంటే అశ్వర్ రెడ్డి వెళ్ళి నేరుగా బ్యాడ్జ్ రోహిణి పెట్టడం, అంటే ఆ ఫైర్ బ్రాండ్ లాగా ఉంటుంది, బోల్డ్గా మాట్లాడుతుంది అలాగే. ఇక సరైనడు విషయానికి వస్తే కనుక సరైనడు అనగానే బాబా భాస్కర్ మాస్టర్కు మహేష్ విట్ట తీసుకెళ్ళి బ్యాడ్జ్ పెట్టడం, ఇక ఊసర్విల్లి అనగానే హిమజ ఆ బ్యాడ్జ్ని తీసుకెళ్ళి తమన్నాకు పెట్టడం. సో రెండు రకాల షేడ్స్కి సంబంధించినటువంటి మొన్ననే చూసాం, ప్రీవియస్ ఎపిసోడ్లో చూసాం. సో అందుకని అంటే ఇది పెడుతూ ఎందుకు రీజన్ చెప్పాలి, అంటే పెట్టడమనే కాదు పెట్టిన తర్వాత రీజన్ కూడా చెప్పాలి. సో అలాగే డిటెక్టర్ అనగానే ఇక రోహిణి వెళ్ళి వరుణ్ సందేశ్కు ఇవ్వడం, అలాగే పోకిరి అనగానే శ్రీముఖి వెళ్ళి రాహుల్ వెళ్ళి శ్రీముఖి పెట్టడం. ఇక మహానటి విషయానికి వస్తే కనుక ఇక రవికృష్ణ పునర్నవిని చూజ్ చేసుకోవడం, ఇక జూలై విషయానికి వస్తే కనుక ఆలీ తమన్నాకు, ఇక శివజ్యోతి హిమజాకు పెట్టడం, అలాగే రోబో అంటే తమన్నా వెళ్ళి బాబా భాస్కర్కు బ్యాడ్జ్ పెట్టడం. ఇట్లా ఈ టాస్క్ కంప్లీట్ అయ్యే సమయంలో చివరాఖరిలో ఏంటంటే గోపి అనే రావడం, ఇక శ్రీముఖి వెళ్ళి రాహుల్కు పెట్టడం, అలాగే కంత్రి అంటే తమన్నా బాబా భాస్కర్, ఇట్లా జరిగిపోయింది. ఈ టాస్క్ పూర్తి అవ్వగానే ఈ డేంజర్ జోన్లో ఉన్నటువంటి ముగ్గురిలో, అంటే ప్రీవియస్గా ముగ్గురు ఉన్నారు కదా, వరుణ్ సందేశ్ అలాగే విత్తిక అండ్ జాఫర్, ఇలా ముగ్గురిలో సేఫ్ జోన్లోకి వెళ్ళినటువంటి ఒకరిని ప్రకటించారు. అందులో ఏంటంటే వరుణ్ సందేశ్ సేఫ్ అని రాము ప్రకటించారు. ఇక ఎలిమినేషన్లో మిగిలింది ఎవరంటే విత్తిక, షేర్, అలాగే జాఫర్. వీరిద్దరిలో ఎవరు ఇంటిలో ఉండాలని కోరుకుంటున్నారు అని హౌస్ మేట్స్ని నాగార్జున అడిగారు. ఇక ఏడుగురు జాఫర్ ఉండాలని కోరుకోగా ఆరుగురు విత్తిక హౌజ్లో ఉండాలని చెప్పారు. ఇక బాబా భాస్కర్ మాస్టర్ మాత్రం న్యూట్రల్గా ఉండిపోయారు. సో
అయితే ఇక్కడ ఏంటంటే ప్రేక్షకులు వేసిన ఓట్ల ఆధారంగా జాఫర్ ఎలిమినేట్ అయినట్టుగా బిగ్ బాస్ హోస్ట్ కింగ్ నాగార్జున ప్రకటించారు జాఫర్ ఎలిమినేట్ అయినట్టుగా. సో అక్కడ ఇప్పుడు మనం మూడో పాయింట్ మాట్లాడుకుందాం. అంటే జాఫర్ ఎలిమినేట్ అయ్యే సందర్భంలో జరిగినటువంటి సీన్ ఏంటంటే, సో అప్పటి వరకు ఎంతో జాలీగా గడిపినటువంటి హౌస్లో, అంటే ఒక హౌస్మేట్స్ వెళ్ళిపోయే సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో కొంత భావోద్వేగమైనటువంటి సందర్భం మనం చూస్తాం. ఎందుకంటే జాఫర్ ముందు నుంచి కూడా న్యూట్రల్గా ఉన్నాడు, టాస్క్ ఇస్తే కొన్ని కొన్ని సందర్భాలు నేను చేయనని చెప్పుకొచ్చారు, అలాగే అందరితో కూడా కలిసి ఉండకుండా ఒక సెట్ ఆఫ్ న్యూట్రల్గా ఉండడం, అలాగే మిగతా తమన్న విషయంలో కూడా తను ఒక విధంగా రెస్పాండ్ అవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా చూసే ప్రేక్షకులకి ఏంటంటే జాఫర్ చాలా యాక్టివ్గా లేడు, అట్లాని ఆయన ఎట్లాంటి కాంట్రవర్సీ కూడా చేయట్లేదు, న్యూట్రల్ ఒపీనియన్ అయితే అందరికీ ఉంది. సో అట్ ద సేమ్ టైం ఓట్ పోలింగ్ కూడా తక్కువగా ఓట్ పోలింగ్ రావడం, ఇక హౌస్మేట్స్ కూడా దాదాపు ఇక ఒక ఓటు కూడా వితికాకు ఎక్కువగా ఓటు ఇవ్వడంతో ఇక జాఫర్ తప్పని పరిస్థితుల్లో బయటకు రావడం జరిగింది. ఇక ఆ బయటకు వచ్చే సమయంలో అంటే శ్రీముఖి ఒకంత భావోద్వేగానికి గురైంది, అలాగే బాబా భాస్కర్ మాస్టర్, పునార్ నవి, మహేష్ విట్ట, అలాగే ఆలి, వీళ్ళందరూ కూడా సడన్గా పోస్ట్ చెప్పడం, అంటే జాఫర్ హౌస్ బయటికి వెళ్ళిపోతున్నట్టు రావాలి అని చెప్పగానే సడన్గా జరిగిపోయింది అదంతా. సో అందరూ అనుకున్నట్టుగానే ఆయన బయటకు వచ్చేసాడు. ఇక వెళ్తూ వెళ్తూ బాబా భాస్కర్ మాస్టర్ గురించి చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెబుతూ శ్రీముఖి కూడా చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ డోర్ క్లోజ్ అయింది. అక్కడి నుంచి ఒక 1 మినిట్ పాటు శ్రీముఖి కావచ్చు, బాబా భాస్కర్ మాస్టర్ కావచ్చు, అయ్యో నేను ఓటేసినా బాగుండేదేమో కదా, నేను ఎందుకు న్యూట్రల్గా ఉండిపోయాను అని ఆ సీన్ మొత్తం అట్లా జరిగిపోయింది. ఇక నెంబర్ 4 ఏంటంటే, బయటికి వచ్చిన తర్వాత ఇక మాటీవీ దగ్గరికి, కింగ్ నాగార్జున దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు ఆయన ఏంటంటే రియల్గా జర్నలిస్ట్ ఎట్లా క్వశ్చనింగ్ చేస్తాడు, ఎట్లా అబ్జర్వేషన్ ఉంటుందన్న దాని మీద ఆయన హౌస్మేట్స్ ప్రతి ఒక్కరిని క్వశ్చన్ అడుగుతూ వచ్చారు. ఇక బాబా భాస్కర్ నుంచి స్టార్ట్ అయినటువంటి క్వశ్చనింగ్ ఏంటంటే, సో మీరు కావాలని ఇట్లా ప్రవర్తిస్తుంటారా, లేదంటే మీ స్వభావం ఎట్లాగా ఉంటుందా అంటే, లేదు నేనేం చెప్పలేను అదైనా కానీ, సో కింగ్ నాగార్జున అంటాడు గోడ మీద పిల్లి అనే ఒక ట్యాగ్ లైన్తో వదిలేస్తారు. నెక్స్ట్ అట్లా ఆలీ దగ్గరికి వచ్చేసరికి ఆలీ కూడా సేమ్, నేను కూడా అట్లాగనే యాటిట్యూడ్తో ఉన్నాను, సో నాకు ఎట్లాంటి ఇబ్బందులు లేవు అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక శివజ్యోతి విషయానికి వస్తే కనుక ప్రతి విషయానికి ఎక్కువగా ఎమోషన్ అవుతుంది, ఎమోషన్ అనేది కంట్రోలింగ్ కాస్త తక్కువగానే అనిపించినట్టు అనిపించింది, సో మనసులో ఏం లేకుండా మాట్లాడిందనే వేలో మాట్లాడింది. ఓకే, అది అట్లా జరిగిపోయింది. ఇక వరుణ్ సందేశ్ విషయానికి వస్తే కనుక, సో టూ మచ్ వేలో కొంచెం ఇబ్బందిగానే హౌస్మేట్స్ని మూవ్ చేస్తున్నారు, తను ఇన్నర్గా ఒకటి ఫీల్ అవుతుంటాడు, బయటకు ఒకటి చేస్తుంటాడని చెప్పుకొచ్చారు. అలాగే రవికృష్ణ విషయానికి వస్తే కనుక, నీవు చాలా కావాలనే హ్యూమానిటీతో ఉన్నట్టుగా బిహేవ్ చేస్తున్నావు, నాకు ఎందుకు అందరితో అన్న విధంగా నువ్వు మూవ్ అవుతున్నట్టు, లేదంటే నేను ఫస్ట్ నుంచి ఇదే నా యాటిట్యూడ్ అని చెప్పి ఆయన చెప్పడం. ఇక పునర్నవి విషయానికి వస్తే కనుక, పునర్నవి విషయంలో కూడా ఆయన నేను రాత్రిపూట ఒక రకంగా ఉంటావు, డేలో ఒక రకంగా ఉంటావు అని ఆయన చెప్తూ, సో ఇది మీ యాటిట్యూడా అనగానే, లేదు నేను వెరీ న్యాచురల్గా ఉన్నానే అని. అంటే ఇట్లాంటి, అంటే ప్రధానంగా ఏంటంటే రెండు గ్రూప్స్ అయితే ఖచ్చితంగా బిగ్ బాస్లో ఉన్నాయి, మళ్ళీ ఆ రెండు గ్రూప్స్ ఏంటి అనేది ఒక క్వశ్చనింగ్ అయితే బిగ్ బాస్ హోస్ట్కి, అదే నాగా బిగ్ బాస్ హౌస్ హోస్ట్ డీల్ చేస్తున్నటువంటి కింగ్ నాగార్జునకు చెప్పి వదిలేశారు, అలాగే ప్రేక్షకులు కూడా చెప్పేశారు. అంటే రెండు గ్రూపులు ఉన్నాయి, ఆ రెండు గ్రూపులు ఎవరు, వరుణ్ సందేశ లేదంటే శ్రీముఖిన, అసలు ఇద్దరి మధ్యలో జరుగుతున్నట్టు వార్ ఏంటి అనేది ఆయన చాలా క్లియర్ కట్గా తీసుకొచ్చారు. మళ్ళీ ఈ వారం అంటే ఈ ఇవాళ జరిగేటటువంటి ఎపిసోడ్లో ఆ గ్రూపులకు సంబంధించిన డిస్కషన్ కూడా ఖచ్చితంగా వస్తుంది. సో ఈ గ్రూప్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది రేపు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఒకవేళ గ్రూప్ డిస్కషన్ రాకపోయినా కూడా ఖచ్చితంగా రేపు మన గ్రూప్స్ ఏంటనేది కూడా ఒక ఇవాళ అనలైజ్ చేసుకుని రేపు మళ్ళీ ఈ టాపిక్ మీద మాట్లాడుకుందాం. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ప్రయత్నాన్ని ఎంకరేజ్మెంట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. దిస్ సైనింగ్ అవుట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ సో మచ్. అబ్బాయి అనే మాట మర్చిపోయారా ఇంకా పూర్తిగా? చిన్నప్పటి నుండి నేను అబ్బాయిగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అంటే మీరు అమ్మాయిలాగా నడిచే వల్ల, అంటే హావభావాలు నడక? ఐ హావ్ ఫీమేల్ హార్మోన్స్ బై బర్త్. ఇప్పుడు మీరు సెక్స్ మార్పిడి చేయించుకున్నాక ట్రాన్స్జెండరా, లేదంటే చేయించుకోకపోయినా ట్రాన్స్జెండర్ అంటారా? బర్త్ ఎవరైతే ఫీమేల్ హార్మోన్స్తో పుట్టి వాళ్ళు అమ్మాయిలాగా బ్రతుకుతున్నారో
ఎలా చేస్తారు ఆపరేషన్? అంటే హార్మోన్స్తో చేస్తారా లేదంటే ఆర్గాన్స్ ఇంప్లాంట్ చేస్తారా? అసలు ఏంటి ప్రొసీజర్, ఎలా ఉంటుంది? ప్రొసీజర్ అంటే పెద్ద సర్జరీ అండి, 7 అవర్స్ పడుతుంది సర్జరీకి. అంటే అప్పటి వరకు మీకు లైనేసి అబ్బాయిల పరిస్థితి ఏంటి? అలాంటి వాళ్ళు ఉంటారు కదా మామూలు, ఉంటారండి. అంటే ఇప్పుడు కూడా లైనేసి వాళ్ళు ఉన్నారండి అబ్బాయిలు. ఆ శక్తి ఒక అమ్మకు మాత్రమే ఉంటుంది. సొసైటీలో ఎవరు నన్ను అర్థం చేసుకోరు, నన్ను నన్నుగా ప్రేమించింది మా అమ్మ మాత్రమేనండి. ఇలాంటి మరిన్ని ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఒక గంట ఉంటుంది, దాని ఒక్క గుద్దు గుద్దితే మేము పెట్టే నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Padupulli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.